వెల్కమ్ టు అలీతో సరదాగా వినోద్ అల్వా. ఏంటి మీ ఇంటి పేరేంటి? అప్పుడు అట్లూరు రామారావు గారు మన ఈటీవీ బాబు. నీ ఒరిజినల్ పేరేంటి? నాది ఒరిజినల్ పేరు వినోద్ కుమార్ అల్వా. అప్పుడు అల్వా తీసేద్దాం. వినోద్ కుమార్ అల్వా ఇంట్లో పెట్టేస్తే వినోద్ కుమార్ అని. మీ మౌన పోరాట సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మాయిల్లో సాఫ్ట్నెస్ అనిపించిందా, లేకపోతే వీడిని చంపేయాలి లేకపోతే వీడిని కొట్టేయాలి? రెండు కనిపించింది. సాఫ్ట్నెస్ కనిపించింది. నా ఫ్యామిలీ అంతా రివర్స్ అయిపోతుంది. ఇదేంటి క్యారెక్టర్ ఇలా అయిపోయింది, ఇప్పుడు అందరూ కొడతారు నన్ను స్క్రీన్ లో గ్యారంటీగా. మోహన్ గాంధీ గారి డైరెక్షన్ లో నాకు తెలిసి ఒక 5 ఫిల్మ్స్ చేశాను. ఎలా ఉండేది ఆయన తోటి రేపు? 3 పిక్చర్లు ఉషా కిరణ్ బ్యానర్ తోనే చేశాను. ఓకే, మోహన్ గాంధీ గారు అంటే పర్ఫెక్షన్ ఉండాలి, లేకపోతే ఫైల్ తీసి ఇలా ఇస్తాను. అప్పుడు ఒక 2 సార్లు ఆయన అలా చేశాడు అనుకో, అప్పుడు మనమే రెడీ అయి వస్తాం, లేకపోతే మనం తెలియదు చేద్దాంలే అంటావు. అలా కాదు, మనోజ్ గారు కదా. వాసనారాయణరావు గారితో డైరెక్షన్ లో చేయడం వేరు, ఆయనతో కలిసి యాక్ట్ చేయడం వేరు. సో ఎలా అనిపించింది ఫీల్? మనకి ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎవరితో దొరుకుతుంది కానీ ఆ దేవుడికి తెలుసు. కానీ దాసరి గారితో, కోటి రామకృష్ణ గారితో వచ్చినప్పుడు నా డైలాగ్ ఎక్కడ అంటే డైరెక్టర్ గారి దగ్గర ఉంది. ఆయన డైరెక్టర్ గారి దగ్గర ఎక్కడ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. వినోద్ కుమార్ మంచి ప్రాపర్టీస్, వెల్ సెటిల్డ్, ఒక మినీ సైజు ముఖేష్ అంబానీ అంటారు. 0 పాయింట్ మినీ ముఖేష్ అంబానీ అయితే నేను లండన్లో ఉండేవాడు. నేను ఎక్కడ ఎందుకు, నాకు ఎన్ని ఎంత కావాలో అంత సంపాదించి పెట్టండి, నాలాగా కాదు నీలాగానే. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? లవ్ చేసి చేసి బోరు కొట్టి అరేంజ్ అయిపోయాను. ఎవరిని చేశా? చాలా మందిని చేశాను. లవ్ చేసుకున్నావా? లేదు, అరేంజ్ మ్యారేజ్. నీలాగానే నేను అంటే ఆజాన్ బాబుడు కదా. నేను చేశాను, వాళ్ళు నన్ను చేయలేదు. ఇప్పుడు చెప్పకూడదు కూడా. ఇప్పుడు సాయి కుమార్ అడిగిన పని చేయలా? సాయి ఎప్పుడు పరిచయం తెలుసా నాకు? కర్తవ్యం పిక్చర్. ఓకే, అప్పుడే నేను నీకు కొడదాం అనుకున్నా. ఎందుకని? ఎందుకంటే నాకు డబ్బింగ్ చెప్పట్లేదు అన్న. నీకు డబ్బింగ్ చెప్పట్లేదు? ఏం తింటాడో ఏం తాగుతాడో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు. ఎన్ని కరోనాలు వస్తే కూడా ఏం బాధపడితే కూడా. మీ వైఫ్ ని షూటింగ్ చూడటానికి వచ్చి నువ్వు డాన్స్ చేస్తుంటే ఆవిడ అది చూడలేక మధ్యలో సెల్ఫీ. నేను మేకప్ వేసినప్పుడే నవ్వుతుంది. అది ఎందుకని? అది అలవట్లేదు. పిక్చర్ నన్ను పిక్చరే చూడలేదు. నన్ను పిక్చర్ షూటింగ్ మధ్యలో నుంచి ఎందుకు వెళ్తుంది? ఆవిడ సిగ్గేసింది అని. రొమాంటిక్ సాంగ్? ఆమెనిద్దరు షూటింగ్. భారత్ బంద్ కూడా షూటింగ్ జరిగేదప్ప అదే టైంలో. అట్టా షూటింగ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయినాయి కదా. అప్పుడు మిమ్మల్ని ఒకసారి పోలీసులు కూడా తీసుకెళ్లిపోయారు. కెమెరా ఇక్కడ పెట్టారు, ఇక్కడ అసెంబ్లీ ముందు. నేను అక్కడ పోలీస్ స్టేషన్ లో కార్ దగ్గర కూర్చొని ఇలా ఇలా నిలబడ్డా. మొత్తం అందరూ తీసుకెళ్లిపోయారు. నన్ను చూశాడు, చూసి ఒరిజినల్ పోలీస్ అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారు. నేను అలా ఆట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాను. ఓల్డ్ మెమరీస్లోకి వెళ్ళావా? నీ పిక్చర్లు చేయాలంటే మామూలు స్క్రిప్ట్ ఫుల్ తెలుగు పీపుల్. ఎవరు గుర్తుకొచ్చారు?